హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అదును చూసి చంద్రబాబుకు షాక్. టీడీపీకి రాజీనామా. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ముసుగు తీసేశారు. టీడీపీలో ఇక కొనసాగేది లేదని చంద్రబాబు వద్ద కొండబద్దలు కొట్టారు. జనవరిలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా టీడీపీకి జలకిస్తారని అప్పుడే అర్థమైంది. తీరా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అదును చూసి మరి ఇప్పుడు చంద్రబాబుకు దెబ్బ కొట్టారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా వైసీపీలో చేరనున్నట్లు కూడా లీకులు ఇచ్చారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన మాణిక్యవర ప్రసాద్ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ లేఖలో ఎందుకు రాజీనామా చేస్తున్నది కూడా వివరించారు. తాను తాడికొండ సీటు అడిగినప్పటికీ ఇవ్వకుండా ప్రతిపక్ష నుంచి పోటీ చేయించారని, కానీ టీడీపీ నేతలే తనను గెలవకుండా చేశారని ఆరోపించారు. పార్టీలోని అంతర్గత రాజకీయాలపై కూడా ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీలో చేరడానికి తాను మానసికంగా సిద్ధమైనట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తాను వైసీపీ నేతలతో సంప్రదింపులు జరపలేదని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ హోంమంత్రి మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆయన పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతోనే ఉన్నారు. మూడు రాజధానుల అంశంపై శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మండలికి హాజరవ్వలేదు. చంద్రబాబు కబురు పంపిన టీడీఎల్పీ సమావేశానికి డొమ్మా కొట్టారు. ఆ సమయంలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. దానిని నిజం చేస్తూ ఇప్పుడు ఆయన చంద్రబాబుకు జలకిచ్చారు. తనకు పార్టీ ముఖ్యం కాదని చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో ఆయన పేర్కొన్నారు.